ఓం శ్రీ మాత్రే నమః. వెండి దీపాలు ఏ దేవుని ముందు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. వెండి దీపాలలో నెయ్యి వేసి గణపతి ముందు వెలిగిస్తే ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది, ఏ కోరిక కోరుకున్నా తీరుతాయి. వెండి దీపాలు సరస్వతీదేవి ముందు వెలిగిస్తే మనలోని అజ్ఞానం పోయి సుజ్ఞానం వస్తుంది, సరస్వతీదేవి కటాక్షం కలుగుతుంది. మహాలక్ష్మీదేవి ముందు వెలిగిస్తే దారిద్ర్యం పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సూర్యుని ముందు తెల్లవారుజామున అంటే తెల్లవారక ముందు వెండి దీపాలు వెలిగించి స్వామి నువ్వు జగత్రక్షకుడవు అని దీపాలు చూపించాలి. అలాగే సాయంత్రం కూడా అనగా సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వెలుగును ఇచ్చావు, ఇప్పుడు నీకు వెలుగును చూపిస్తున్నాము అని చెప్పాలి. ఇలా చేస్తే పేదరికం పోయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, శత్రువులు దూరమై ముఖంలో కల వస్తుంది. చంద్రుని ఎదుట వెండి దీపాలు వెలిగిస్తే ముఖంలో కాంతి వచ్చి తేజోవంతులుగా మారుతారు, మనస్సు స్థిరత్వంగా ఉంటుంది, చెంచల దోషం పోతుంది. కుజగ్రహం అంటే అంగారక గ్రహం ముందు నెలలో ఒక మంగళవారం వెండి దీపం వెలిగించటం వలన లోపల గొడవలు ఉంటే అవి పోతాయి, బీపీ కంట్రోల్లో ఉంటుంది. నవగ్రహాలలో బుధగ్రహం దగ్గర ఒక బుధవారం వెండి దీపం వెలిగించటం వలన సద్బుద్ధి కలుగుతుంది. నవగ్రహాలలో గురుగ్రహం దగ్గర ఒక గురువారం వెండి దీపాలు వెలిగించటం వలన ఉదర సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. శుక్రగ్రహం దగ్గర శుక్రవారం వెండి దీపం వెలిగించటం వలన షుగర్ వ్యాధి నివారణ అవుతుంది. నవగ్రహాలలో శనిగ్రహం దగ్గర ఒక శనివారం వెండి దీపం వెలిగించటం వలన గుప్త రోగాలు నివారణ అవుతాయి.